हेलो फ्रेंड्स, वेलकम टू इल्लू वाकली वंटा विनोदम यूट्यूब चैनल। ई रोज नेनु पिल्ललंदरिकी चाला इष्टमैन मैंगो जाम अंड पाइनापल जाम रेसिपीनी तीसुकोच्चानु। इदी टेस्टीगाने कादंडो कोंचेम हेल्तीगा चेयडानिकी ट्राई चेसानु। इंदुलो पंचदारकु बदुलुगा नेनु वेरे ओकटि वाडानु, अदेंटो मीरु वीडियोलो चूसायंडि। ई जाम्स पिल्ललै कादंडो पेद्दवाळ्ळु कूडा चाला इष्टंगा तिनेस्तारु। मनं चिन्नप्पुडु गुर्तुन्नट्लयिते ఇడ్లీతో చపాతీతో బ్రెడ్తో ఆఫ్ కోర్స్ ఎప్పుడు తింటామనుకోండి, కానీ ఇడ్లీ చపాతీ ఎస్పెషలీ ట్రైన్లో మనం ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రెడ్ జామ్ మాత్రమే। సో అందరికీ ఇష్టమైన ఈ జామ్ రెసిపీని చూసేద్దాం। మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి। అలాగే నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేయండి, అండ్ ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి। ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి। ముందుగా మనం మంచి కలర్ ఉన్న మ్యాంగోస్, బాగా పండిన స్వీట్ మ్యాంగోస్ ని తీసుకోవాలి। నేను ఇక్కడ తీసుకున్న మ్యాంగోస్ ఆల్ఫాన్సో, వీటి కలర్ చాలా బాగుంటుంది అండ్ మన నేచురల్ గానే ఏ కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్ వస్తుంది మన జామ్ కి। వీటిని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। మనం తీసుకున్న మ్యాంగోస్ లో పీచు లేనట్లయితే మనకి జామ్ చాలా బాగా వస్తుంది। బంగినపల్లి లేదంటే ఏదైనా పీచు లేని మ్యాంగోస్ తీసుకోండి। ఇప్పుడు మన స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ గాని లేదంటే ఏదైనా స్టీల్ దల్సరి కడాయి గాని పెట్టుకొని మనం చేసుకున్న ఈ మ్యాంగో పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసుకుని ప్యాన్ లోని హీట్ చేసుకోవాలి। దీన్ని మనం బాగా కలుపుకోవాలి, ఎక్కువసేపు కలుపకుండా వదిలేస్తే ఇది మనకి అడుగు పట్టేస్తుంది। 3 కప్స్ మ్యాంగో ప్యూరీకి నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను। ఆ 1 కప్ లో కూడా 1/2 కప్ ఏమో బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను అండ్ మిగతా 1/2 కప్ పటికి బెల్లం అంటారు చూడండి, మనం చిన్నపిల్లలకి వాడతాము, పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను। ఈ 2 ఫార్మ్స్ ఆఫ్ షుగర్ కూడా మనకి మామూలు పంచదారతో కంపేర్ చేస్తే కొంచెం మంచివి కదా హెల్త్కి, సో అందుకనే నేను పంచదారకి బదులుగా ఇవి యూజ్ చేశాను। షుగర్ మనకి ఇక్కడ ప్రిజర్వేటివ్ కింద యాడ్ చేస్తుంది, మనం ఏ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయటం లేదు కాబట్టి మనం షుగర్ ని సరైన క్వాంటిటీలో తీసుకోవాలి। ఎప్పుడు కూడా షుగర్ మ్యాంగో పల్ప్ కి 1/3 క్వాంటిటీ అంటే 1/3 క్వాంటిటీ తీసుకోవాలి। ఇలా తీసుకున్నట్లయితే మన మ్యాంగో జామ్ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది, మన జామ్ ఫాస్ట్ గా పాడైపోకుండా ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఒక్క 2 మినిట్స్ పాటు కొంచెం హై ఫ్లేమ్ లోని బాయిల్ చేసుకోవాలి, కానీ కలపడం మాత్రం మర్చిపోకండి, కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను। లెమన్ జ్యూస్ ఎందుకు వేస్తున్నాను అంటే లెమన్ జ్యూస్ వేయటం వల్ల మనకి జెల్ లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది। జామ్స్ ఎప్పుడు కూడా ఒక జెల్ లాంటి కన్సిస్టెన్సీతో ఉంటాయి కాబట్టి ఆ కన్సిస్టెన్సీ రావటం కోసం నేను 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను। మన జామ్ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి। నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేయటం వల్ల దీని కలర్ కొంచెం మారింది, మీరు ఒకవేళ బ్రౌన్ షుగర్ కాకుండా నార్మల్ షుగర్ యూజ్ చేసుకుంటే మీకు మంచి యెల్లో కలర్ వస్తుంది। 5 మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయాలి అండ్ ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం మన మీదకి తుళ్ళుతుంది, మనం కేర్ఫుల్ గా ఉండాలి। ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, దగ్గర పడిన తర్వాత జామ్ పర్ఫెక్ట్ గా అయిందో లేదో టెస్ట్ చేయాలంటే దీన్ని ఒక ప్లేట్ లో ఒక డ్రాప్ వేసుకుని దాని నుంచి ఎలాంటి పాకం గానీ నీరు గానీ కారకపోతే ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీని ఒక గ్లాస్ జార్ లోకి లేదంటే ఏదైనా స్టీల్ కంటైనర్ లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు। రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే దీన్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యాడ్ చేయలేదు కాబట్టి దీన్ని రెఫ్రిజిరేటర్ లోనే స్టోర్ చేసుకోవాలి। మన యమ్మీ మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది, దీన్ని ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుని స్టోర్ చేసుకుందాం। అండ్ నేను బ్రౌన్ షుగర్ యూస్ చేయడం వల్ల నాకు ఇలాంటి కలర్ వచ్చింది, మీరు వైట్ షుగర్ యూస్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ యెల్లో కలర్ వస్తుంది। ఇప్పుడు మనం పైనాపిల్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం। దీనికోసం మనం మంచి పైనాపిల్, ఎల్లో కలర్లో ఉన్న పైనాపిల్, స్వీట్ పైనాపిల్ తీసుకోవాలి, ఎలాంటి అడిషనల్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా ఉండాలంటే। దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి। 1 కప్ పైనాపిల్ ప్యూరీని తీసుకున్నాను నేను, దీన్ని కూడా నేను సేమ్ స్టీల్ హెవీ బాటమ్ ఉన్న కడాయిలోకి తీసుకున్నాను। మీరు నాన్ స్టిక్ కడాయిని యూజ్ చేయవచ్చు లేదంటే ఏదైనా దల్సరి కంటైనర్ని యూజ్ చేయవచ్చు, ప్రొసీజర్ అంతా సేమేనండి। ఇది కూడా మనం
దగ్గరగా అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. 1 కప్ ప్యూరేలోకి 1/2 కప్ పట్టికి బెల్లం పౌడర్ యూస్ చేశాను. ఇందులో కూడా నేను పట్టికి బెల్లం పౌడరే యూస్ చేశాను, ఎందుకంటే ఇది పిల్లలకి పెడదామని చేస్తున్నాను కాబట్టి నేను షుగర్కి బదులు పట్టికి బెల్లం యూస్ చేశాను. మీరు నార్మల్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు, ప్యూరే ఫైన్గా అన్న చేసుకోవచ్చు, లేదు అంటే పీసెస్ పీసెస్ ఉండేలా అన్న చేసుకోవచ్చు. నా పైనాపిల్ ప్యూరేలో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, పర్వాలేదు, మనకి అది బాయిల్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి నేను ఒక చిటికెడు పసుపు వేశాను. మనకి కలర్ చూసారా ఎంత బ్రైట్గా వచ్చిందో. దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక జార్లోకి తీసేసుకుందాం. మన యమ్మీ పైనాపిల్ జామ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి.